అసలు నీకు గజ్వేల్కి ఏం సంబంధం? గజ్వేల్ పుట్టినవా? గజ్వేల్ పెరిగినవా? గజ్వేల్ చదువుకున్నావా? ఎందుకు గజ్వేల్ పోయినావు? ఎందుకు గజ్వేల్ గార్డియో ఆఫీస్ వచ్చింది? ఎందుకు గజ్వేల్కి నాలుగు రోడ్లు వచ్చినాయి? ఎందుకు గజ్వేల్కి ఎడ్యుకేషన్ అప్ వచ్చింది? అంటే నువ్వు గెలవాలి, నీ కొడుకు గెలవాలి, నీ అల్లుడు గెలవాలి, నీ బిడ్డ గెలవాలి. దీనికోసం ఎవడు ఎన్నడమోని నోటికి ఏది వస్తే అబద్ధం మాట్లాడాలి. కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసం. దుబ్బాకోలకు తెలియదా? ఇంకా చీకోడు ఎల్లనే చెప్పిండు, 20 ఏళ్ళ నుంచి అన్నం తినక అటుకులు తిని పాటలు పాడితే 2 ఏళ్ళ జాగి ఇవ్వమంటే 20 ఏళ్ళు పట్టింది మిస్టర్ కేసీఆర్. 20 ఏళ్ళు దింపుకున్నావా నీ ఏజ్ గ్రూప్ వాడు? ఒక గుంట జాగలేనోడు పెద్ద మనిషి వాళ్ళ భార్య బీడీలు చేసి ఏడుస్తుంటే ఇంట్లో ఆయన జై తెలంగాణ అని రోడ్ల మీద తిరిగిండు. 20 ఏళ్ళు తిరిగిండు. 2 ఎకరాల పట్టా వేయడం చేతగాలి నీ ప్రభుత్వం. 2014 జూన్ 2న తెలంగాణ వస్తే గసొంటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించలేదు మీరు. మీరు చెయ్యాల, రఘునందన్ అబద్ధాలు ఆడిండు, సిగ్గుపడాలి అంటున్నా. దయ్యాలు వేదాలు వల్లిస్తాయి. మీరు చెప్పిన అబద్ధాల చరిత్ర చెప్పాలంటే నాకు 5 ఏళ్ళు పడుతుంది. దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాని నుంచి మొదలుకుంటే నువ్వు మాట్లాడిన అబద్ధాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు తెలంగాణ సమాజానికి చేసిన అన్యాయం, తెలంగాణ నిరుద్యోగులకు చేసినటువంటి వెతలు నిజంగా చెప్పాలంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది నీ అబద్ధాలన్నీ రాయాలంటే. నువ్వు చెప్తావు కదా రాస్తే రామాయణం, నీ అబద్ధాలు రాస్తే రామాయణం, చెప్తే భాగవతం ఉంటాయి కేసీఆర్ గారు. ఎందుకు నా మీద ఇంత కోపం? ఎందుకు అయ్యకు కొడుక్కి అల్లునికి నా మీద ఎందుకు కోపం వస్తుంది? దుబ్బాక ప్రజలారా దయించి ఆలోచించండి. రఘునందన్ గడిచిన 3 ఏళ్ళ నుంచి ఏమడుగుతున్నాడు? దుబ్బాకో బస్టాండ్ ఏరియాని అడుగుతాడు. లేకపోతే అబ్షీపూర్ అంబేద్కర్ కాడికి వెళ్ళి దుబ్బాక అంబేద్కర్ కాడికి ఒక 4 లైన్స్ రోడ్ ఇవ్వమని అడుగుతాడు రఘునందన్. అన్న ఏమైనా తప్ప దీంట్లో? దుబ్బాక డెవలప్మెంట్ కావాలని రఘునందన్ అడుగుడు తప్ప? మా దుబ్బాకలో ఒక డిగ్రీ కాలేజ్ రావాలని కోరుకుంటాం, లేదా మిరుదొడ్డిలో చేగుంటలో ఒక డిగ్రీ కాలేజ్ రావాలని కోరుకుంటాం తప్ప దుబ్బాక ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటారు. మీరు ముగ్గురు అయ్యా కొడుకు అల్లుడు వచ్చి తిడితే నన్ను తిడుతురని ప్రజలు అనుకుంటలేరు. మీరు అహంకారపూరితంగా తిడుతురు. మీ తిట్లు ఎవరిని తిడుతురు? దుబ్బాక ప్రజల్ని తిడుతురు. మీరు రఘునందన్ రావు అనే వ్యక్తిని తిడతలేరు. మీరు దుబ్బాక ఎమ్మెల్యేని తిడుతురు. దుబ్బాక ఎమ్మెల్యే ఎట్లయింది రఘునందన్? మీ మోసాలకి వ్యతిరేకంగా, మీ జూటా మాటలకు వ్యతిరేకంగా, మీ తప్పుడు మాటలకు వ్యతిరేకంగా మీ మీద విరక్తి వచ్చి మీ పతనానికి తొలిమెట్టు నువ్వు చెప్పినావు కదా కేసీఆర్ సార్ నిన్న, జననీ జన్మభూమిచ్చ. ఏడ పుట్టినవో గానే పొందబెట్టిరు ప్రజలు నిన్ను. ఒకవేళ నీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ ఎందుకు చేసుకున్నావు? నాకేం కోపం లేదు గజ్వేల్ వాళ్ళ మీద. గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ చేసుకున్నావు కదా, నిన్నొచ్చి మంచిగా చెప్పినావు కదా ఎన్టీ రామారావు సినిమాల పాట జననీ జన్మభూమిచ్చ. ఎందుకు రాలేదు దుబ్బాకకి? 2016లో ఒక్కసారి వచ్చి కేసీఆర్ స్కూల్కి పునాది రాయేసిపోయినావు. కేసీఆర్ స్కూల్ ఎన్నడు పూర్తయిందో తెలుసా? నీ అల్లునికన్నా తెలుసా? ఎందుకు ఓపెనింగ్ రాలే? జన్మభూమి మీద అంత ప్రేమ ఉంది కదా, జననీ జన్మభూమిచ్చ. ఏది మా వెంకటేశ్వర గుడి ఓపెనింగ్కి రమ్మని 20 సార్లు తిరిగిరు వెంకటేశ్వర గుడి సంఘం సభ్యులు. ఎందుకు ఓపెనింగ్ రాలేదు కేసీఆర్ గారు? ఎందుకు దవాఖాన ఓపెనింగ్కి ఎందుకు రాలేదు మీరు? ఎందుకు రెవెన్యూ డివిజన్ 2016లో అంటే స్వర్గీయ లింగన మీద మీకు ప్రేమ లేదు, అవసరానికి వాడుకోవాలి వదిలేయాలి. నేను ఎందుకు స్వర్గీయ రామలింగారెడ్డి గారి పేరు తీయకుండా నువ్వు దుబ్బాకి ఎట్లొస్తావు? రామలింగన్న ఉద్యమకారుడు కాదా? ప్రభాకర్ రెడ్డి మంచోడా? పైసలు ఇచ్చేటోడు మంచోడు, ఉద్యమం చేసినోడు, తన్నులు తిన్నోడు, నీతో జైలు పోయినోడు. కనీసం ఆయన పేరు చెప్పేటందుకు నీకు మనసు రాదా? ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులు ఆలోచించాలి, రామలింగన్న అనుచరులు ఇవాళ ఆలోచించాలి. పైసలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఈ మాట నేను ఇవాళ చెప్పలే, ప్రభాకర్ రెడ్డి గారి మీద కోపంతో ఇవాళ చెప్తలేను నేను. 2014లోనే లింగన నీ సీటు నేను వేరే పార్టీలో ఉన్నా చెప్పిన, సహచర ఉద్యమకారుడు కాబట్టి నీ సీట్ని అమ్మేసుకురు అని చెప్తే పెద్ద లొల్లి అయితే అప్పుడు రామలింగారెడ్డి గారికి సీట్ వచ్చింది. ఇవాళ ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రఘునందన్ రావు తిడితే పడతా నేను, కానీ దుబ్బాక ప్రజల మీద ఈగ వాలిన, దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచాలని చూసిన అది కేసీఆర్ అయినా ఆయన బాబు అయినా భయపడేది లేదు. నీకు నీ ఊరికి ఎంత ప్రేమ ఉంటుందో నాకు కూడా నాకు ఊరి మీద అంత ప్రేమ ఉంటుంది. కేసీఆర్ గారు నిజంగా మీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అని ఆ పదాలకు నీకు అర్థం తెలిస్తే చింతపడకల 10 లక్షలు ఇచ్చారు కదా ముఖ్యమంత్రి గారు, మా దుబ్బాకల దళిత కుటుంబాలకి ఇవ్వనుటి అందరికీ ఇవ్వకపోనుంటి, దళిత బంద్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, దుబ్బాకలో ఉన్న ప్రతి దళిత బిడ్డకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వనుంటి, ప్రతి దళిత బంధువుకి ఒక దళిత బంద్ ఇవ్వనుంటుంది. మా దుబ్బాకలో చాలామంది సోదరులు దళిత సోదరులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమిచ్చిన వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చినావా చెప్పు? 10 లక్షలు దళిత మంది దుబ్బాక ఎందుకు నోచుకోలేదో చెప్పు. ఎందుకు దుబ్బాక మీద వివక్ష అని అడుగుతున్నా. నేను వచ్చినాక వివక్ష ఉందనుకుందాం, అప్పుడు కాదు
రామలింగన్న బతికిన పని నుంచి కూడా వివక్ష ఉంది. మీడియా మిత్రుల గుర్తుంటది. లింగన్న ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఇక్కడ రైస్ మిల్ ఉంటుంది, శివశక్తి రైస్ మిల్ అని. శివశక్తి రైస్ మిల్ దగ్గర నుంచి మొదలుకొంటే దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దాకా 4 లైన్ రోడ్ మంజూరు అయింది. ఇక 5 కోట్ల రూపాయలు తెచ్చినా అని రామలింగారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ కాగితాలు నేను మీకు ఇస్తా. మిస్టర్ హరీష్, అసలు మనిషివేనా? దుబ్బాకో కన్ను సిద్దిపేడో కన్ను అని మాట్లాడతావు కదా. లింగన్న బతికున్నప్పుడు 5 ఏళ్ల కింద చెప్పిండు శివశక్తి రైస్ మిల్ కాడికి వెళ్ళి దుబ్బాకకి 4 లైన్ రోడ్ మంజూరు అయిందని. ఏడికి ఎత్తుకపోయినావు పైసలు? ఎందుకు ఇవ్వవు దుబ్బాకకు పైసలు? 24 గంటలు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డిని దింపుకున్నట్టు అప్పుడు రామలింగారెడ్డిని కార్లో దింపుకున్నావు, పనులు చేయించుకున్నావు, గొడ్డు సాగిరి చేయించుకున్నావు. అంటే దుబ్బాకలా గెలిచినోడు ఎవడు కానీ నీ కారు ఎక్కాలే, నీ కారు డోర్ తీయాలి, నీకు పాలేరుగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ దుబ్బాక ప్రజలు అది కోరుకుంటలేదు. దుబ్బాక ప్రజలు ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి, మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, మాకు కూడా ఆత్మాభిమానం ఉండాలని కోరుకున్నాడు. వెనకటికి ఆంధ్రోడు చెప్తుండే నాకు ఆంధ్ర ఒక కన్ను, తెలంగాణ ఒక కన్ను అని. ఇలా హరీష్ అనేటోడు కూడా అదే చెప్తున్నాడు, నాకు దుబ్బాక ఒక కన్ను, నాకు సిద్దిపేట ఒక కన్ను అని. అందుకనే ఆ ఆంధ్ర నాయకుల జూట మాటలు ఎట్లున్నాయి హరీష్, నీ మాటలు కూడా గట్లున్నాయి కాబట్టి నువ్వు సిద్దిపేటలోనే చేసుకో సార్, మా దుబ్బాకకు మా దుబ్బాకోడే చాలు, రేపు దత్తే కూడా దుబ్బాకలనే కాలుతుంది మా రఘునందన్ కట్టే అనేది అనుకునే ప్రజలు దుబ్బాకోని గెలిపించారు. నువ్వు తోటపల్లికి పోతావు, ఆయన తుజాలపూర్ పోతాడు. అంతేగాని దుబ్బాక మీద మీ ఇద్దరికి ప్రేమ ఉండదు. మీరు నన్ను ఎన్ని తిట్టినా నేను పడతా, కానీ మా ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని చూస్తే ఖచ్చితంగా తిరగబడతాం. దుబ్బాక ప్రజలందరూ కూడా తిరగబడతారు. మీ అహంకారానికి బుద్ధి చెప్తాం. బై ఎలక్షన్లో నేను వస్తే వాడు ఓడిపోతుండే. నేను వద్దానన్నా, నేను వద్దానన్నా కేసీఆర్ గారు, రానుంట్రి, ఎవరైనా ఆపుతారా? నిన్ను దేశాలు అందరికీ తిరుగుతావు కదా, ఆ జాబ్తో దేశకి నేత అయినా కోన్ రోకే ఆపుకో దుబ్బాకానికి, కోన్ మనాగరే. ఆ రోజు మీద అదే అహంకారం, ఈ రోజు మీద అదే అహంకారం. నిజంగా నిన్న నువ్వు చెప్పిన జననీ జన్మభూమి ఇచ్చక నీకు అర్థం తెలిస్తే, నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు చిల్లాపురం, రాజక్కపేట, దుంపలపల్లి, బల్వంతపూర్, పద్మశాలిగడ్డ ఇవన్నీ నీ సిద్దిపేట నియోజకవర్గంలో ఉండే. నువ్వు గెలిచినావు, ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు. దుబ్బాక గెలుగా ముస్తాబాద్ దాకా ఒక డబుల్ రోడ్ చేసినావా నీ సూరత్కి? కూట్ల రాయి తీయడం చేతగానే ఉన్నట ఏట్ల రాయి తీస్తాడట. రఘునందన్ని తిట్టేందుకు వస్తున్నారు మీరంతా. ఏం పోయే కాలం వచ్చింది మీకు? ఎందుకు తిడుతున్నారు రఘునందన్ని? దుబ్బాక ప్రజలు ఒకసారి ఆలోచించాలి. దయించి రఘునందన్ చేసిన తప్పేంది? దుబ్బాక ప్రజల మనసులో, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ హృదయాల్లో ఇంత జాగ సంపాదించుకున్నాడు, ప్రేమతోటి వాళ్ళతో పనిచేస్తున్నాడు. 2018లో ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్లు కూలిపోతుంటే, ఇచ్చకపోతుంటే కొట్లాడి కలెక్టర్ని పిలిచి డ్రా తీపిచ్చి మంత్రి టైం ఇయ్యక ఏడాది టైం పాస్ చేస్తే మా గరీబ్ వాళ్ళకి 2000 కిరాయి మిగులుతాయి అని నేనే పోయి దగ్గరుండి కొట్లాడి డబుల్ బెడ్రూమ్లలో గృహప్రవేశం చేయించిన. ఇది తప్ప హరీష్, ఇది తప్ప కేసీఆర్ గారు, ఇది తప్ప కేటీఆర్ గారు. నీ సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్ కడితే నువ్వు కార్యక్రమం చేసుకుంటూ పోతావు, మరి నేను ఇక్కడ కార్యక్రమం చేసుకోవద్దా? నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యే అయితే నేను దుబ్బాక ఎమ్మెల్యే కావద్దా? దుబ్బాక ఎమ్మెల్యేగా దుబ్బాక ప్రజలు నన్ను గౌరవించి ఓటేస్తే కొడుకు అంటాడు ఎంత తోటి గెలిచిండు అని. ఆ కొడుకుని అడుగుతున్నాడు నేను, ఇవాళ వారి నువ్వెంత తోటి గెలిచినవు రా 2009లో? 171 కోట్లతోటి గెలిచిండు. 171 కోట్లతోటి గెలిచినాడు, 1700 ఓట్లతోటి గెలిచినాడు వచ్చి ఎక్కిరిస్తాడట. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట. ఆయన సిరిసిల్లలో పోటీ చేసినప్పుడు ఇదే రఘునందన్ పోయి 4 రోజులు తిరిగి ఆయన గెలుపు కోసం సాయం చేశాడు. తిన్నిండి వాసాలు లెక్కపోయాడు. నేను ఏ రోజు భయపడలే, నేను ఏ రోజు చెడ్డు పేరు చెప్పి కాయలు అమ్ముకోలే. నేను చేసిన పనిని, నేను ప్రజలకు అందుబాటులో ఉన్న విధానాన్ని, అక్క చెల్లె తమ్మి అని నేను ఉన్నటువంటి ప్రేమతో ఉన్న విధానం దుబ్బాక ప్రజల్ని నాకు దగ్గరికి తెచ్చి. అంతేగాని నేను కోటర్లు వంచలే, బీర్లు వంచలే, బిర్యానీలు వంచలే. ఇంత చేసి ప్రేమ కొద్దీ గెలిస్తే నేను అడుగుతున్నా మీ ముగ్గురికి ఇంత అహంకారం ఎందుకు? అంటే దుబ్బాకోళ్ళు గరీబోళ్ళు, మేము కోటరు ఇస్తే వాళ్ళు మాకు ఓటేస్తారు, దుబ్బాకోళ్ళు గరీబోళ్ళు వాళ్ళకు 500 రూపాయలు ఇస్తే మాకు ఓటేస్తారని ఇదేనా మీ అహంకారం? పైసలు ఉన్నాయని ప్రభాకర్ రెడ్డి గారికి, పాలేరు కావాలండి హరీష్ గారికి, ఇదే మీ అహంకారం? దీన్ని దుబ్బాక ప్రజలు సహించరని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు రఘునందన్ మీద ఇంత కోపం ఎందుకు వస్తుంది? అలకు దుబ్బాకకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి పనులు అడుగుతుంది. చిన్న చిన్న మండల కేంద్రాల్లో డివైడర్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, బటర్ఫ్లై లైట్లు ఉన్నాయి. మా నియోజకవర్గంలో ఒక్క మండల కేంద్రం కూడా చూస్తే మండల కేంద్రంలా కనబడదు. మాకు రావాలి అని అడుగుతున్నా. ఒక రింగ్ రోడ్ ఉన్న సిద్దిపేటకు ఇదే ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నాకే సిగ్గు అనిపిస్తుంది. కానీ సిగ్గు లేకుండా సిద్దిపేటకు 2వ రింగ్ రోడ్ ఇచ్చిపోతాడు. దుబ్బాకకు 2వ రింగ్ రోడ్ కాదు, దుబ్బాకకు రింగ్ రోడ్ కావాలని నేను ఒక దరఖాస్తు ఇస్తే ఇవాళ ఇవ్వలే నేను దరఖాస్తు. నిన్న ముఖ్యమంత్రి గారి అవగాహన, వారికి అవగాహన గురించి చెప్పదలుచుకున్నాను. సర్వే పనులు మొదలు పెడతాడంట సార్. 2022లో నేను గెలిచినాక ఏడాదికే
సర్వే అయిపోయింది సార్. దుబ్బాక మున్సిపాలిటీకి వెళ్ళే కౌన్సిల్లో తీర్మానం చేపించి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి 2022లోనే దుబ్బాకకి రింగ్ రోడ్ సర్వే పూర్తి చేయించి నీ కొడుకున్నాడు కదా డబ్బాలలో కూర్చొని మాట్లాడే మంత్రి డబ్బాల మంత్రి కేటీఆర్కి ఆయనకి తీసుకుపోయి ఇచ్చిన అన్న దుబ్బాకో రింగ్ రోడ్ అని అడిగిన అసెంబ్లీ నడిచినప్పుడు 4 సార్లు కలిసి దండం పెట్టిన సర్వే పూర్తయింది 18 చెరువులు 24 ఫారెస్ట్ జాగాలు అన్నీ కలుపుకొని లెక్క చేసి ఎక్కడ ఎవరికి నష్టం కలగకుండా దుబ్బాకకు ఒక రింగ్ రోడ్ కోసం సర్వే పూర్తి చేసి ఏడాది అయిపోయింది. మంత్రి గారికి ఇచ్చిన జిల్లా మంత్రి గారికి ఇచ్చిన దుబ్బాకకు రింగ్ రోడ్ ఇవ్వమని అడిగినాం దుబ్బాకకు రింగ్ రోడ్ ఇయ్యారు. ఇవాళ వచ్చి ప్రభాకర్ రెడ్డికి వెళ్తే రింగ్ రోడ్ ఇస్తాం. ప్రభాకర్ రెడ్డి గెలవకపోతే ఇయ్యవా అంటే ఏంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే ఇయ్యవా ఇంత సిగ్గుదబ్బి మాట్లాడతారా? మరి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉన్నాడు కదా 10 ఏళ్ళకోలే చాలా మంచోడు కదా. రామలింగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా 2016లో రామలింగారెడ్డి ఉన్నప్పుడే సమ్మె చేసిరు కదా దుబ్బాక ప్రజలు. ఎందుకు ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వలేదు? అంటే ఇది పార్టీల మీద ప్రేమ కాదు, కేపీఆర్ మీద ప్రేమనో రామలింగన్న మీదనో ప్రేమ కాదు. వాళ్ళు ముగ్గురు మంచిగా ఉండాలి, అయ్యా కొడుకు అల్లుడు, వాళ్ళు ముగ్గురు మంచిగా ఉండాలి, వాళ్ళ ముగ్గురు నియోజకవర్గాలు మంచిగా ఉండాలి. మీతోళ్ళంతా ఏనడవనీరు, మేము ఇచ్చేస్తలేము. రఘునందన్ తోటి వాళ్ళకున్న వ్యక్తిగత పంచాయతీ ఏంది? గట్టి పంచాయతీ. హరీష్ తోటి నాకు ఏమైనా ఆస్తి పంచాయతీ ఉందా? కేసీఆర్ తోటి ఏమైనా సుట్టరికంల పంచాయతీ ఉందా? ఏం పంచాయతీ? వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు చేసిన తప్పుని 119 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలకే నిధులు తీసుకుపోతురు, మిగతా నియోజకవర్గాలకు అన్యాయం చేస్తురని ప్రపంచం అంతా ఈయన తట్టు ప్రశ్నించిన గొంతు ఏంటంటే రఘునందన్ రావు గొంతు. అందుకని వాళ్ళ కోపం వస్తుంది. ఏం చేసినానో మీరు చెప్పాలి మీడియా మిత్రులు. నేనేమన్నా హరీష్ని హరీష్ రావన్నానా? హరీష్ దొంగ అన్నానా? అగిపెట్టే దొరకలే తప్పించుకొని పోయిండు అన్నానా? నేనేమన్నా అన్నానా? అన్న ఒక్కరోజు కూడా ఒక మాట మాట్లాడలేదు. పెట్రోల్ పోసుకున్న రోజు నేనే పక్కన ఉన్నా, ఎందుకు చత్తవతి బాయని పక్క తొలకపోయినా? అగిపెట్టే తెచ్చుకోకుండా ఉత్తుతగా పోసుకున్న రోజు నేనే సాక్ష్యం కదా. నేను మాట్లాడగలంటే మళ్ళీ ఏం మిగిలేదు మీకు, ముగ్గురు కూడా ఏం మిగిలేదు. శరీరం మీద బట్టలు కాదు, మీ పరువు మొత్తానికే నిలబడదు. నేను ఉద్యమం చేసినోడిని, నీ అల్లుడు సూట్ కేసులు మోసినోడు, గాయనకు నాకు ఏడ పోలుకుంటుంది కేసీఆర్ సార్. ఎందుకు అనవసరంగా నా నోట్లో నోరు పెడుతున్నావు వచ్చి? రఘునందన్ ఏం తప్పు చేసిండు? నీకు చేతనైతే రెప్రా దుబ్బాక తెలంగాణ తల్లి కాడికి నేను నిలిచుంటే ఒక్కనే వస్తా. నువ్వు 100 మంది పోలీసు వాళ్ళని వేసుకొని తండ్రి కొడుకు అల్లుడు ముగ్గురు రాన్రి. 2014 జూన్ 2 నుంచి దుబ్బాకకి ఏమి ఇచ్చినావో చెప్పు. రఘునందన్ గెలిచినాక దుబ్బాక నియోజకవర్గంలో ఏ ప్రయోజనాలు రావాలో వాటి కోసం కొట్లాడి ఎవరిని బూతులు తిట్టలే. హరీష్ గారు వచ్చి దవాఖాన ఓపెన్ చేస్తా అంటే దండేసినాం, శాల్వా వేసినాం, మంత్రి అని సభ్యతతోటి గౌరవంగా మాట్లాడినాం, మాకు సంస్కారం ఉందని నిరూపించుకున్నాం. మీరేం చేస్తారు అన్న? మీడియా మిత్రులు కూడా ఒకటి ఆలోచించాలి, మా దుబ్బాక ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. ఈ 35-40 రోజుల ప్రచారంలో 119 నియోజకవర్గాల్లో ఏ ఊరికన్నా పోయి కేటీఆర్ అన్నట్టు ఆయన లేదా కేసీఆర్ అన్నట్టు ఆయన బూతులు తిట్టిరా ఎమ్మెల్యేలు? ఒక్క రఘునందనే బూతులు తిట్టిండు కేటీఆర్ అన్నట్టు, లుచ్చ లఫంగా జోకర్ నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు. అంటే ఎందుకు ఇంత అసహనం వస్తుంది వీళ్ళకి? రఘునందన్ చదువుకున్నాడు, రఘునందన్ తెలుగు.